నిన్నరోజు గౌరవ మంత్రివర్యులు కొంతమంది మాట్లాడినటువంటి మాటల విషయంలో కానీ పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి పుంకాలు పుంకాల వార్తల విషయంలో చూస్తే రాజకీయాల్లో ఉండి ఇంత దౌర్భాగ్యమైనటువంటి భాష కానీ పదజాలం కానీ పరిస్థితులను అర్థం చేసుకుంటూ మాట్లాడే మంత్రులందుకు ఒక రాజకీయ వ్యక్త బాధపడతా ఉన్నా చింతిస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నందుకు ఒక విషయం నిన్న సెక్రటరేట్ విషయంలో కూలగొట్టడము హైకోర్టు తీర్పుకు అనుగుణంగా జరిగినప్పటికీ సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యే లోపలనే దొడ్డిదారిన అర్ధరాత్రి చేయడంలోని అంతరమేమిటి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత గల ప్రభుత్వము సమాధానం చెప్పలేక సమాధానం లేక దొడ్డిదారిన చేస్తున్నారన్నది తెలంగాణ సమాజం గ్రహించిందన్న విషయాన్ని తెలుసుకొని ఇద్దరు ముగ్గురు మంత్రులతోటి శ్రీనివాస్ యాదవ్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ పల్లెల రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ చాలా దౌర్భాగ్యమైనటువంటి పదజాలంతో కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ సమాజాన్ని కానీ విసుక్కునే విధంగా చేసినటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పెద్ద మనిషి అంటాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ విషం చిమ్ముతున్నారట తెలంగాణ ప్రజల మీద సొంత గడ్డకు ద్రోహం చేస్తున్నామని అంటారు. సొంత గడ్డకు మేము ద్రోహం చేస్తున్నామా? పిట్టల్లాగా చనిపోతున్న కరోనా బాధితుల గురించి ఆలోచన చేయండి, వైద్య పరికరాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే టెస్టులను పెంచండి అని చెప్పి దానికి ఉన్నటువంటి నిధులను కేటాయించండి, 550 కోట్ల రూపాయలు ఇప్పుడు సెక్రటరీ కేటాయించవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి జనం గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని ఈరోజు సొంత గడ్డకే, సొంత గడ్డకు మేము కాదు సొంత బిడ్డలను మోసం చేస్తున్నారు బిడ్డలారా, మీరు మంత్రులయ్యండి, తెలంగాణ సమాజం గురించి ప్రజల గురించి బాగు గురించి అభివృద్ధి గురించి ఆలోచించాల్సినటువంటి మీరు 1000 కోట్ల రూపాయలు అప్పనంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు సెక్రటరీ కూడల వల్ల నష్టం జరుగుతుంది, 550 కోట్ల రూపాయలతో మళ్ళీ కొత్తది కడతామంటున్నారు, మొత్తం యావత్ తెలంగాణ సమాజం రోగాల బారిన పడి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే ఆ వైపుగా దృష్టి సారించవలసినటువంటి మీరు బాధ్యతను విస్మరించి ఈరోజు ఈ రకంగా బంగళాలు వాస్తుల పేరు మీద కల్వకుంట్ల కుటుంబానికి వాస్తు అచ్చిరాలని చెప్పి మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయలు దానికి వెచ్చించడం ఎంత దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఇంకొక పెద్ద ఆయన మాట్లాడతాడు సెక్షన్ 8 అట, చదువుకున్న బుద్ధి జ్ఞానం ఉన్న నీ మంత్రులు ఎవరైనా ఉంటే అడగండి సెక్షన్ 8 ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంది, విభజన చట్టం ఏంది, సెక్షన్ 8 ఏం చెప్తుందని. మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగల్భాల వాళ్ళకంటే అయినా నేనే రాసిన విభజన చట్టం అంటాడు కదా, ఎందుకు విభజన చట్టంలో సెక్షన్ 8 ఉంది ఆ రోజు తెలియదా? అందుకే ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ సమాజం విభజన చట్టంలోని సెక్షన్ 8 ద్వారా ముఖ్యమంత్రి కనబడకుండా పోయిండు, మంత్రులు అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, మొత్తం పాలన స్తంభించిపోయింది, ఈ రకమైనటువంటి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తున్న సందర్భంలో ఎస్ బరాబర్ రాజ్యాంగబద్ధంగా సెక్షన్ 8 గుర్తు చేస్తూ ఉన్నాం. వివేకవంతులు విచక్షణవంతులు ఎవరైనా కానీ సెక్షన్ 8 గురించి ఆలోచన చేయండి. ఆ వివేకము విజ్ఞత చదువు సంస్కారం లేని వాళ్ళు కనుక మీకు అర్థం కాలే, అర్థం చేసుకోండి సెక్షన్ 8లో ఏముందో దాన్ని కొనసాగించమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గట్టుకున్నాడు, ఏడుంటే మీకే ముఖ్యమంత్రి బాధ్యత గల ముఖ్యమంత్రి తెలంగాణ సమాజానికి ఆపదలో ఒక తండ్రిలాగుండి సమాధానం చెప్పి సాంత్వన చేకూర్చి ఓదార్పు ఇవ్వాల్సినటువంటి తండ్రి లాంటి పెద్ద మనిషి తప్పించుకు తిరుగుతూ ఉంటే తెలంగాణ సమాజం తూ అంటుంది, ముఖం మీద ఉమ్మేస్తుంది ముఖ్యమంత్రిని, మిమ్మల్ని బజార్లోకి సెక్యూరిటీ లేకుండా వస్తే. అటువంటిది ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఉత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి. ఉత్తమ్ రెడ్డి సైన్యంలో పనిచేసిండు, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల గురించి మాట్లాడతారు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఉత్తమ్ రెడ్డి గురించి మాట్లాడగానే కల్వకుంట్ల కుటుంబంలోని ఆ ఇద్దరు ముగ్గురితో మంచి పలుకుబడి ఉంది, ఇంకో ప్రమోషను లేకపోతే ఇంకేదో కాంట్రాక్ట్లో తీసుకున్నాం అనేటువంటి కల్వకుంట్ల కుక్కలు మీరు. ప్రజల గురించి కానీ సమాజం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ప్రశాంతత గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఆలోచన చేయకుండా కల్వకుంట్ల కుటుంబ మూడు నమ్మకాలకు 1000 కోట్ల రూపాయలు అప్పనంగా ప్రజాధనాన్ని వెచ్చిస్తుంటే ఏ మనసాక్షి పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ఇంటికి పోతే మీ భార్య పిల్లలు కూడా మిమ్మల్ని చూసి చీకొడతారు, అసహించుకుంటారు, చీ నా తండ్రా, చీ నా భర్తనా, ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో కూడా కల్వకుంట్ల కుటుంబం కొరకు పచ్చి అబద్ధాలు చెప్పి తనను తాను మోసం చేసుకుంటున్నాడని ఇంటి పోతే తెలుస్తుంది. నీ భార్య పిల్లల అభిప్రాయం ఏదో వాళ్ళు ఏ రకంగా నేను అసహించుకుంటారు. అటువంటి సందర్భంలో మళ్ళీ ఒకవేళ ఈ రకంగా మాట్లాడితే జగదీశ్వర రెడ్డి పొట్టాయన 3 ఫీట్ల పోటుగాడు మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే దరిద్రం అంట. మిస్టర్ జగదీశ్వర రెడ్డి ఈ 4 కోసలు ఇంకొక తాట తీస్తా బిడ్డ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇంతకుముందే చాలాసార్లు ఎన్నో రకాల డిస్కషన్స్లో మీకు మాకు ఎన్నో రకాలు జరిగి మళ్ళీ ఇంకా పునరావృతం కాకుండా చూసుకో బిడ్డ మీరా. కరోనా ఎవరికైనా రావచ్చు, మీకు కేసీఆర్ కూడా వచ్చిందని అంటున్నారు, అందరు చూసుకోండి. రాజరికంలో మంత్రులకు వచ్చింది, ముఖ్యమంత్రులకు వచ్చింది, కొన్ని దేశాల అధ్యక్షులకు వచ్చింది, కరోనా వస్తే తప్పులేదు. కానీ నీవు నీ పార్టీ నీ కల్వకుంట్ల కుటుంబము
కరోనా కాదుగా ఎయిడ్స్ కంటే దరిద్రపు నాయకులు మీరు. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చి అడ్డగోలుగా కొనుగొని ప్రజాస్వామిక వేదికలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ వ్యభిచారానికి కేంద్రంగా మలిచి యావత్ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినటువంటి రాజకీయ వ్యభిచారానికి నిలయంగా మార్చిన మీరు ఎయిడ్స్ కంటే దరిద్రమైన పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ మీరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకొకసారి బిడ్డల్లారా ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేదంటే మేము ప్రజల పక్షాన వినిపిస్తున్న మా గొంతుకను కానీ అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తే ఇంకొకసారి చేతుల్లో చూపించవలసి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.